हाँ ओके okay. विजय अम्मा నువ్వెందుకు వచ్చావు నాన్నా? నిన్ను ఫోన్లో అలా కళ్ళ ముందు పడిపోవడం చూసి రాకుండా ఉంటా అమ్మా. నాకేం అవ్వలేదురా. అదిగో మళ్ళీ ఏం అవ్వదంట. నిన్న టైంకి వాడు రాకపోయి ఉంటే ఏమయ్యేదో. నిన్నేదో కొంచెం పనికిపోయి కళ్ళు తిరిగి పడిపోయానరా అంతే. ఏంటంతే, మనం రేపే వెళ్ళా టెస్ట్లని చెప్పిస్తున్నాం. అసలే చాలా సివియర్ ఉందంట, వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారంట లోకి గారితో. ఆపరేషన్లు అవి అంటే చాలా ఖర్చు అవుతుందిరా వాటికి. మళ్ళీ ఎప్పుడైనా చేయిద్దువు గానిలే. డబ్బుల గురించి నీకెందుకమ్మా, అయినా ఇంత సీరియస్ ఉంటే మళ్ళీ తర్వాత అంటావేంటి? అది కాదురా. ఇక నువ్వు ఏం మాట్లాడుకు, మనం రేపే వెళ్ళా టెస్ట్లని చెప్పిస్తున్నాం సరేనా? సరే నువ్వు రెస్ట్ తీసుకో, నేను లోకిని పంపించేసి వస్తాను. థ్యాంక్స్ రా లోకి వచ్చినందుకు. అసలు నేను ఎంత భయం వేసింది తెలుసా, నువ్వు గనక టైంకి రాకపోయి ఉంటే అసలేం జరుగుండేదా అని ఇమాజిన్ కూడా చేసుకోలేకపోతున్నా. ఇప్పుడు అవన్నీ ఎందుకులే కానీ, అన్నట్టు కావ్యతో కేరళ ట్రిప్ ఎలా అయిందిరా? నీకెలా తెలుసురా? నిన్న నైట్ కాల్ చేసి మాట్లాడింది నువ్వు అనుకున్నావా? ఆ అమ్మాయి మాట్లాడింది. అరే తను ఎవరికి చెప్పొద్దన్నదిరా, అందుకే చెప్పలేదు. ఆపరా రే, కేరళకి వెళ్ళాక అందరినీ మర్చిపోయారా నువ్వు? ఆ వర్క్ టెన్షన్ మొత్తం ఎలా ఉంటుందో నీకు తెలుసు కదరా. చా, నువ్వు ఒక్కడే వర్క్ చేస్తున్నావు మరి, బిజీ అయిపోయావు. అర్థమైంది, నువ్వు పైకి వెళ్ళి మాట్లాడుకో, నే వెళ్తా. రే రే తను కాదురా, వేరే తెలుసు తెలుసు ఎవరో. సరేనా నే వెళ్తా, బాయ్. హాయ్. హాయ్. ఆంటీ ఎలా ఉన్నారు? అలానే నీరసంగా ఉంది. మరి హాస్పిటల్కి వెళ్తున్నారా ఇవాళ? లేదు, రేపు వెళ్దాం అనుకుంటున్నాము. అంటే ఎలాగో ఆపరేషన్ ఉంటుంది, ప్లస్ ఆ టెస్ట్లన్నీ ఉన్నాయి కదా, మనీ మొత్తం సెట్ చేసుకొని రేపు వెళ్దామని. మరి అంత అమౌంట్ ఎలా? అంటే అమ్మ చిట్టిలు కట్టిన అమౌంట్ ఉంది, నేను కూడా నా పీఎఫ్ బ్రేక్ చేస్తాను, బాస్ కూడా కొంచెం మనీ హెల్ప్ చేస్తా అన్నాడు, సో ఇప్పటికైతే సరిపోతాయి. మరి నీ జాబ్ ఎలా, ఇలా సడన్ గా వచ్చేస్తే నేనేమనరా? లేదు, వాళ్ళకి క్లియర్ గా చెప్పాను, ఇంకే ఆప్షన్ లేదు కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమే అడుగుతాను ఇంకా. ఆంటీ ఆపరేషన్ అయ్యాక అట్లీస్ట్ 3-4 మంత్స్ వరకు అయినా ఆంటీని చూసుకుంటూ ఉండాలి. అదే, వాళ్ళకు వేళ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వకపోతే ఇక్కడేదో జాబ్ చూసుకోవాలి ఇంకా. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి వచ్చేసిద్దిలే. అదే బెటర్లే, ఎందుకంత దూరంలో? అవును, మీ ఇంట్లో వాళ్ళకి డౌట్ రాలేదా నువ్వు ఇంత సడన్ గా వచ్చేస్తే? అంటే అమ్మకి డౌట్ వచ్చింది, బట్ నేను మేనేజ్ చేసేసానులే. హా బాసు. ఆ విజయ్, కాల్ చేసావు? అదే బాసు, అమ్మ ఆపరేషన్ కోసం డబ్బులు అడిగాను కదా, దానికోసం కాల్ చేశాను. ఓ సారీ సారీ విజయ్, నేను మర్చిపోయాను, ఇప్పుడే పంపిస్తాను. హా ఓకే పర్లేదు. అవును, మరి మిగతా మనీ అంతా సెట్ అయిందా? అది పిఎఫ్ అప్లై చేశా కదా, అది వచ్చేలా ఉంది, కొన్ని సేవింగ్స్ కూడా ఉన్నాయి, సో ఓవరాల్ సెట్ అయిపోయినట్టే. ఓకే విజయ్, నేను ఇప్పుడే పంపిస్తున్నాను, ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి. ఓకేనా? థ్యాంక్ యూ బాసు. అమ్మా నేను వెళ్ళి మనీ డ్రా చేసుకుని వస్తాను, నువ్వు రెడీగా ఉండు సరేనా? సరే. మావయ్య ఏమైంది, ఎందుకలా టెన్షన్గా ఉన్నావు? విజయ్, ఎంత చెప్తానో మీ బావ వినకుండా అప్పు చేసి ఉదిక్కమాలని బిజినెస్ పెట్టాడురా,
దాంతో లాస్ వచ్చి బిజినెస్ అంతా పోయింది. అప్పులోళ్ళంతా కట్టకట్టుకుని ఇంటి మీద పడ్డారు. నాకేం చేయాలో తోచట్లేదు. నీ దగ్గర ఉన్న కాస్త అమౌంట్ ఉంటే అడ్జస్ట్ చేస్తావా? నెలలో ఇచ్చేస్తాను రా, ఎంతో కొంత. నువ్వు అడ్జస్ట్ చేసిన దాన్ని బట్టి నేను వాళ్ళకి సర్ది పంపిస్తాను. మావయ్య అది నెల రోజులు ఇచ్చేస్తానంటున్నాడు కదరా, ఇన్ని రోజులు ఆగాము, ఇంకో నెలనే కదా. ఇంతలో నాకేం అవ్వదు, హాస్పిటల్కి వచ్చే నెల వెళ్దాం గానిలే. మావయ్య నేను ఈ మనీ అమ్మ ఆపరేషన్ కోసం అరేంజ్ చేశాను. వచ్చే నెల మర్చిపోకుండా ఇచ్చే మావయ్య. ఖచ్చితంగా ఇచ్చేస్తాను రా, నన్ను నమ్ము, నా మీద ఒట్టు. చాలా థ్యాంక్స్ రా, నువ్వు లేకపోతే ఏమైపోయాడు. పర్లేదులే మావయ్య, ఇచ్చేస్తాను. అక్క ఉంటా, వెళ్ళొస్తాను రా. నువ్వు హ్యాపీ అయినా అమ్మా మీ తమ్ముడికి హెల్ప్ చేసినందుకు? నీకు ఆ జాబ్ వచ్చినప్పుడు నాకు ఇంతలా అనిపించలేదురా, నిజంగా చాలా గర్వంగా ఉందిరా. ఏ ఓకో అమ్మా, నువ్వు మరీ ఎక్కువ ఫీల్ అయిపోతున్నావు. అసలు ఆయన నెక్స్ట్ మంత్ మనీ ఇస్తాడా లేదా నేను ఆలోచిస్తుంటే. ఇస్తాడులేరా? నువ్వు ఇలానే సపోర్ట్ చేసుకుంటూ ఉండు మీ తమ్ముడిని. అంతా బాగానే జరుగుతుంది అనుకుంటే మధ్యలో మావయ్య ఇలా చేశాడు. కావ్య, ఆ ధనియాల పొడి ఇలా అందుకో. ఏం చేస్తుంది ఇది? మాట కూడా వినిపించుకోకుండా ఏం చేస్తున్నావు ఫోన్లో? ఇప్పుడు ఏంటి, ధనియాల పొడి కావాలి అంతే కదా, ఆగిస్తాను. ఏం చేస్తున్నావే అంత సీక్రెట్గా ఫోన్లో, ఏం చేస్తున్నావు? అది అలా అడుగత్తా. వీడొక్కడు టైంకి వస్తాడు. ఏం లేదమ్మా, కాలేజ్ వాట్సాప్ గ్రూప్ అంతే. వాట్సాప్ గ్రూప్ అయితే నీ దగ్గర ఎందుకు దాస్తుందో అడగత్తా? అవునే, నా దగ్గర ఎందుకు దాస్తున్నావు? ఏం లేదమ్మా, మొన్న ట్రిప్కి వెళ్ళినప్పుడు అబ్బాయిలు కూడా పిక్స్ దిగారు కదా, అవి గ్రూప్లో షేర్ చేస్తున్నారు. అవి చూస్తే నా గురించి ఏమైనా అనుకుంటావేమో అని. ఓ అత్త, అమ్మ ఒంట్లో పంపించింది. అక్కడ పెట్రా. ఏం చేస్తుంది అత్త? లే లక్కీ, అటు జరుగు. ఏమైంది, మొన్నటి నుంచి ఇలానే చేస్తున్నావు, నీ షోల్డర్కి ఏమైనా తగిలిందా? ఏం లేదు, దూరం జరుగు. ఏంటో ఇది. అమ్మా నిన్నొకటి అడగనా? ఏంటి? అది నువ్వు ఎప్పుడన్నా ఇలా ఫీల్ అయ్యావా, అంటే అమ్మాయిగా ఉండడం ఇంత కష్టమని? అంటే మనం చేసే ప్రతి పనిలో ఏదో ఒక రెస్ట్రిక్షన్ ఉంటుంది, ఆఖరికి మనకి జరిగింది చెప్పాలన్నా పక్క వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు, ఎలా ఆలోచిస్తారు, ఇలా ఆలోచిస్తూ భయపడతాము. నువ్వు ఎప్పుడన్నా అలా భయపడ్డావా? నాకెప్పుడు అలానే అనిపిస్తుంది. ఇప్పటికీ నేను ఏదైనా మాట్లాడాలంటే పక్కన వాళ్ళు ఎలా తీసుకుంటారా అని ఆలోచిస్తాను. ఇంకా అది నా ఫ్యామిలీ వాళ్ళు నన్ను పెంచిన విధానం వల్లేమో. ఇంకా ఒక టైం వరకు నువ్వు కూడా నాలాగే అనుకున్నాను. నేను కూడా నిన్ను మావాళ్ళు పెంచినట్టే పెంచానేమో అనుకున్నాను. కానీ ఆ రోజు మీ నాన్న ముందు నిల్చొని నువ్వు అనుకున్నా చెప్పి ఒప్పించావు కదా, అప్పుడు అనిపించింది నువ్వు నాలాగా భయపడి దేనికి ఆగిపోవని. చాలా గర్వంగా అనిపించింది తెలుసా ఆ రోజు నేను అలా చూస్తుంటే. అవును, ఏమైంది ఇప్పుడు, మళ్ళీ నువ్వు దేని గురించైనా భయపడుతున్నావా ఏంటి? లేదమ్మా, ఏదో నార్మల్గా అడిగానంతే. అత్త మరి నన్ను చూస్తే నీకు అనిపించలేదా గర్వంగా? ఎందు
ఎందుకు అనిపించలేదురా? ఇదిగో ఇలా పార్సల్ తెచ్చిన ప్రతిసారి అనిపిస్తుంది. నువ్వు కాకపోతే నాకు ఇలా ఇంకెవరు హెల్ప్ చేస్తారా? అయినా కావ్యకి పెళ్ళైపోతే వెళ్ళిపోతుంది, ఇంకా నువ్వు తప్ప ఎవరున్నారా నన్ను చూసుకోవడానికి? అది కూడా కరెక్టేలే. అసలు నువ్వు ముందు పుట్టుంటే కావ్య నీకేచ్చి పెళ్లి చేసేదానిరా. చిచ్చి దీన్న అస్సలు చేసుకోను. నేను చేసుకోవడానికి లైన్లో ఉన్నారు మరి, నీ ఫేస్ కి నేనే ఎక్కువ. నీకన్నా మంచి అమ్మాయిని చేసుకొని అప్పుడు చూపిస్తాను నీకు. కావ్య, అది మీ మావయ్య చెప్పిన సంబంధం గురించి చెప్పాను కదా, ఏం ఆలోచించావమ్మా? నానా, అది జర్నీలు ఇవన్నీ సడన్ గా అయ్యేసరికి నేను మర్చిపోయాను. అవునా? పోనీ ఆ ఫోటో అయినా చూసావమ్మా? లేదు నానా, ఈరోజు చూస్తాను. ఒకసారి చూడమ్మా, చూసి ఏ విషయం చెప్తే నేను వాళ్లతో మాట్లాడతాను. అలాగే నువ్వు కూడా ఒకసారి అబ్బాయితో మాట్లాడితే నీకు కూడా తెలుస్తుంది కదా. అంటే వాళ్ళు రోజు ఫోన్ చేస్తున్నారు అందుకని, వాళ్లే అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా. నువ్వు చెప్తే ఒకసారి నేను కూడా వాళ్లతో మాట్లాడతాను, సరేనా? ఓకే నానా, ఈరోజు పక్కా చూసి చెప్తాను. సరేనమ్మా. అన్నా ఇక్కడ సైడ్ కాపరా. ఈరోజు కాలేజ్ బంకా? నువ్వు వచ్చావేంటి? అన్నా పోనీవా. ఇంకా ఎక్కే ప్యాసింజర్స్ చాలా మంది ఉన్నారు, నువ్వు దిగు. మీ రాజీ వచ్చాక దిగిపోతాలే లగ్గి. విజయ్, నాన్న మళ్ళీ ఆ సంబంధం గురించి అడిగారు, అసలు నాకేం ఆన్సర్ ఇవ్వాలో అర్థం కావట్లేదు. పోనీ లాస్ట్ టైంలా ఆ పెళ్ళిగడుగుతో మాట్లాడేనా? ఇలా వచ్చిన ప్రతిసారి మాట్లాడుతూ ఉంటావా ఏంటి? ఎప్పుడూ ఒకప్పుడు చెప్పాల్సిందే కదా. అలా అని ఇప్పుడు వెళ్ళి మీ నాన్నతో మాట్లాడలేను కదా. పోనీ వాడు నచ్చలేదని చెప్పి రీజన్ అడుగుతారబ్బా. అయితే ఒక పని చెయ్యి, నువ్వు ఒకసారి వాడిని కలువు. ఏంటి కలవాలా? వాడిని కలిసాక వాడి బిహేవియర్ బాగాలేదు, నువ్వు ఏదో చెప్పి. ఇప్పుడు ఎలాగో మీ నాన్ననే మాటకు వాలిస్తున్నారు కదా, సో పక్కా ఒప్పుకుంటారు. సర్లే, ఇప్పటికైతే ఏదో చెప్పి పోస్ట్పోన్ చేద్దాం. మళ్ళీ తర్వాత ఇంత మంచి సంబంధం రాదనేగా మీ నాన్న భయపడుతున్నారు. అప్పటికి హైక్లి వాణ్ణి తెచ్చుకొని ఆ భయాన్ని పోగొట్టేద్దాం. ఇంకా రాజీ వచ్చే టైం అయింది, నువ్వు దిగు. నీ పని బాగుందిరా. తనేనా రాజీ? హా తనే. హాయ్. అబ్బో, నీకు తగ్గట్టే ఉందిరా. ఏంటి కావ్య ఇది, అసలు అంతమంది ముందు అయిపోయిన ఎందుకు కొట్టావు? సార్, అతను నా షోల్డర్ మీద. ఆపు కావ్య, షోల్డర్ మీద తెలియకుండా టచ్ అయి ఉంటది, దానికే ఇలా చేయాలా? అయిన తను ఏదైనా మిస్బిహేవ్ చేసినా నిన్ను ఇబ్బంది పెట్టినా ఫస్ట్ నా కంప్లైంట్ చేయాలి కదా. అంతేగాని చేయి మీద టచ్ చేస్తే కొట్టడం ఏంటి? అది కాదు సార్. లేకపోతే ఏంటి, మేము అమ్మాయిలం కదా, ఏం చేసినా సరే వాళ్ళదే తప్పనేస్తారని ఇలా చేసావా? సార్, మీరన్నట్లే అతను తెలియకుండా టచ్ చేస్తుంటే నేను పట్టించుకునేదాన్ని కాదు. అతను నిజంగానే బ్యాడ్గా టచ్ చేశాడు, ఆ ఉద్దేశంతో టచ్ చేశాడని అర్థమైంది కాబట్టే నేను కొట్టాను. అయితే మాత్రం ప్రిన్సిపల్ వాళ్ళ అబ్బాయిని కొడతావా? వాళ్ళొస్తే ఇప్పుడు ఏం ప్రాబ్లం చేస్తారో. అయితే మాత్రమా? ప్రిన్సిపల్ కొడుకైతే ఏంటి సార్? తన వల్ల నేను ఎన్ని రోజుల నుంచి సఫర్ అవుతున్నానో మీకు తెలుసా? ఏమో కావ్య, నీ ఇష్టం, ఇంకా వాళ్ళతో నువ్వే డీల్ చేయి, నేనేం చేయలేను. సార్, నేను చేసిన కరెక్ట్ అని నేను నమ్ముతున్నాను. ఈ విషయం గురించి నన్ను ఎవరొచ్చి అడిగినా నేను ఇదే చెప్తాను, ఎందుకంటే నేను తప్పు చేశాను అనుకోవట్లేదు. థ్యాంక్ యూ సార్.
చేస్తనే కొట్టేసిందంట. ఒకసారి కాలేజ్కి రావా. కావ్య, నిన్ను ప్రిన్సిపల్ మేడం పిలుస్తున్నారు. ఇలా అంటారనే ఇన్ని రోజుల విషయం నాలో దాచిపెట్టుకొని చాలా సఫర్ అయ్యాను. ఇంకా నా వల్ల అవ్వలేదు. అసలు ఈ విషయం ముందు నాకు చెప్పాల్సింది నువ్వు కాదు, నేను నా లగిలిచ్చేవాడిని వాడికి. అవును, మీ ప్రిన్సిపల్ ఏమన్నారు? అక్కడికి వెళ్ళాక నేను నా పాయింట్ క్లియర్గా చెప్పాను. విమెన్ అవ్వడం వల్లనో ఏమో, మరి ఆవిడికి నేను చెప్పింది అర్థమైంది. మరి వాళ్ళ అబ్బాయిని ఏమనలేదా? నా ముందైతే ఏమనలేదు, బట్ క్లాస్ అయితే చేంజ్ చేస్తామన్నారు. అయితే పర్లేదులే. ఈ హెచ్ఓడి వాళ్ళు కాదబ్బా, స్టూడెంట్స్ కూడా బ్యాడ్గా తీసుకుంటారు అనుకోలేదు. షోల్డర్కి టచ్ అయితే ప్రాబ్లం ఏంటి అంట, ఏంటో అర్థం కాదు. అసలు సిచ్యువేషనే ఏ ఇంటెన్షన్తో టచ్ చేశాడని కదా. అది వాళ్ళు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది కదా కావ్య. సర్లే వదిలే, దాని గురించి ఆలోచించకు. నువ్వైతే ఇప్పుడు ఓకే కదా, ఆ విషయం నుంచి బయటకు వచ్చేసినట్టేనా? అదే అయితే బయటికి వెళ్దాం. బయటికా? ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది, వెళ్ళాలి. ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళానని చెప్పు. అసలే రేపుతే మరి బర్త్డే, మాకెలాగో దొరకరు. రోజంతా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటావు, ఇప్పుడైనా బయటికి వెళ్దాం కదా. సర్లే. క్షణం మనతో మనం మధువై స్వరం పలికే, మనసుకే సఖియే ప్రియం మదికోవరం చిలికే. కావ్య ఎక్కడికి వెళ్ళిందన్నా? ఫ్రెండ్స్తో తినడానికి బయటికి వెళ్ళిందండి. ఏమైంది? ఏం లేదు.